ఓం శాంతి ఒకటి నాలుగు డెబ్బై ఎనిమిది ఆ వ్యక్తి మురళిలో శివబాబా తెలియజేసిన తెలియచేసిన విశేషమైనటువంటి పాయింట్స్ ఇప్పుడు ఎవరైతే బాబా యొక్క గుణాలని పాడుతూ ఉంటారో అంతగానే బదులుగా భక్తులు మీ యొక్క గుణాలను మహిమ చేస్తారు కానీ ఇప్పుడు చేయటం లేదు ఎందుకు ఇప్పుడు మీరు సేవ చేస్తున్నా కానీ మీకు సంపూర్ణ ఫలం అంతిమంలో లభిస్తుంది దీనికి కారణం తెలుసా ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి బాబాని మరియు అప్పుడప్పుడు మీ మహిమని కూడా కలిపేసుకుంటున్నారు బాబా యొక్క గుణగానం చేస్తూ చేస్తూ మీ గుణగానం కూడా ప్రారంభిస్తున్నారు భాష చాలా మధురంగా ఉంటుంది కానీ నాది అనే భావన ఉన్న కారణంగా మీ మహిమ కూడా కలిసిపోతున్న కారణంగా ఆత్మలలో కూడా భావన సమాప్తి అయిపోతుంది ఇదే అన్నింటికంటే గొప్ప సూక్ష్మాతి సూక్ష్మమైన త్యాగం ఈ త్యాగం ఆధారంగానే నెంబర్ వన్ ఆత్మ నెంబర్ వన్ భాగ్యాన్ని తయారు చేసుకుంది మరియు అష్టరత్నాల్లో నెంబర్ పొందటానికి కూడా ఈ త్యాగమే అవసరం ప్రతి సెకను సంకల్పంలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి నేను నాది అనేది రాకూడదు నేను అనే భావన సమాప్తి అయిపోవాలి నేను అనేది లేనప్పుడు నాది అనేది కూడా ఉండదు నా స్వభావం నా సంస్కారం నా పని నా బాధ్యత నా గౌరవం నా పేరు ఇలా నేను అనేది సమాప్తి అయిపోతే నాది నాది అనేది కూడా సమాప్తి అయిపోతుంది నాది మరియు నేను అనేది సమాప్తి చేసుకోవటమే సమానత మరియు సంపూర్ణత స్వప్నంలో కూడా మనకి నేను చేశాను అని నేను అనే భావన ఉండకూడదు దీనినే అశ్వమేద యజ్ఞంలో నాది అనే భావనను అంటే అశ్వాన్ని స్వాహ చేయటం అంటారు ఇదే అంతిమ ఆహుతి ఈ నాది అనేటువంటి అశ్వాన్ని స్వాహం చేయటం ద్వారానే అంతిమ విజయనగడం రోగుతుంది సంఘటితంగా అందరూ కలిసి ఈ నేను నాది అనేటువంటి అంతిమ ఆహుతి చేసినప్పుడే ధ్వని వెదజల్లుతుంది అప్పుడే పంచతత్వాలు కూడా అధికారులైన మీకు సఫలతామాలలు వేస్తాయి ఇప్పటి వరకు పంచతత్వాలు కూడా మీకు అక్కడక్కడ సేవలో విఘ్నరూపంగా అవుతున్నాయి ఎందుకంటే ఇంకా మీకు నేను నాది అనే భావాలు ఉన్నాయి కానీ అశ్వమేధ యజ్ఞంలో ఈ నేను నాది అనేది స్వాహా చేస్తే పంచతత్వాలు కూడా మీకు హారతిస్తాయి సంతోషం యొక్క బాజాలు మ్రోగిస్తాయి సర్వాత్మలు తమ చాలా కాలం యొక్క కోరికలు పూర్తయిన కారణంగా మహిమ అనే గజ్జలు కట్టుకుని నాట్యం చేస్తారు అప్పుడే వారిలో అంతిమ భక్తి సంస్కారం నిండుతుంది ఇటువంటి భక్తి ఆత్మలకి భక్తి యొక్క వరదానం ఇప్పుడు ఇష్ట దేవతలైన మీ ద్వారానే లభిస్తుంది మీ ద్వారానే కొంతమందికి భక్తి ఆత్మగా అయ్యే వరదానం కొంతమంది ఆత్మలకు జ్ఞానిగా అయ్యే వరదానం ఇలా సర్వాత్మలకు వరదానం అనేది మీ ద్వారానే లభిస్తుంది సాకారంలో రాజ్యం చేసేవారికి రాజ్య పదవి యొక్క వరదానం ఇస్తారు భక్తులకి భక్తి యొక్క వరదానం ఇస్తారు జ్ఞానులకి జ్ఞానం యొక్క వరదానం ఇస్తారు ఇలా వరదానమూర్తులు కామధేనువులు మీరే ఏ ఆత్మ ఏదడిగినా తదాస్తు అనాలి అటువంటి ఆత్మలే బాబాకి సదా సమీపంగా బాబాకి తోడుగా ఉంటారు ఇప్పుడు ఈ స్థితిని తయారు చేసుకోవాలి ఏ ఆత్మ మన ఎదురుగా వచ్చినా వంచితమై వెళ్ళకూడదు మన ద్వారా వారి కోరికను పూర్తి చేసుకుని వారికి కావలసిన వరదానాన్ని పొంది వెళ్ళాలి అటువంటి శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకుని ఆత్మలుగా తయారవ్వాలి చ ఓం శాంతి